ఆంధ్రప్రదేశ్లో ఇక మరియు 2 రోజులు అయితే ఎన్నికల పోలింగ్ ఉంది. May 13 పోలింగ్, June 4 రిజల్ట్స్ ఉన్న తరుణంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గెలుపు ఎవరి వైపు ఆవలించబోతుంది అనే దానిపై తాజాగా పోల్ స్ట్రాటజీ గ్రూప్ సంస్థ సంచలన సర్వే లెక్కను బయటపెట్టింది. అయితే వీళ్ళు May 7 దాకా చేసిన సర్వే ఆధారంగా ఈ డీటెయిల్స్ బయటపెట్టినట్టు తెలుస్తుంది. May 7 దాకా వాళ్ళు సర్వే బేస్డ్ టిల్ May 7 దాకా వీళ్ళు సర్వే తీసుకోవడం జరిగింది. అయితే వీళ్ళ శాంపుల్ సైజ్ చూస్తే సంచలనంగా ఉంది. ఎందుకంటే ఇతర శాంపుల్స్ ఏదో 70,000 మంది 80,000 మందికి శాంపుల్స్ తీసుకొని చెప్పిన సర్వేలు, కానీ ఇక్కడ పోల్ స్ట్రాటజీ గ్రూప్ మాత్రం దీనికి డబల్గా అంటే దాదాపుగా 188,530 మంది శాంపుల్స్ను సేకరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభలో ఎవరెవరు గెలుస్తారో అనే దానిపై ఒక డాటా అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా మనం చూద్దాం, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఫోటో డిస్ప్లే చేస్తాం చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రీ పోల్ సర్వే లెక్కలు, అసెంబ్లీలో ఎవరు గెలుస్తారు? ఓవైపున అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, మరోవైపున తెలుగుదేశం పార్టీ అలియన్స్ అంటే బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కలిసి కూటమి, ఇక అదర్స్. ఈ అదర్స్ అనేది ఇక పక్కన పెట్టేద్దాం. ముందుగా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి అసెంబ్లీలో 120 నుంచి 130 అసెంబ్లీ నియోజకవర్గాల్లోతో అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ ఘన విజయం సాధిస్తుంది భారీగా అనేటట్టుగా తెలుస్తుంది. ఒకటి కాదు రెండు కాదండి, 120 నుంచి 130 సీట్లట. దాదాపుగా 2019 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ప్రత్యర్థులు కూటమి కట్టినప్పటికీ 120 నుంచి 130 సీట్లతో అధికారంలోకి జగన్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సర్వే చెబుతున్న ఆధారాలు ఇక కూటమికి 45 నుంచి 55 సీట్లు మాత్రమే. టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిస్తే కనీసంలో కనీసం ఢీ కొట్టే స్థాయి కూడా కనిపించడం లేదు. 45 నుంచి 55 వరకు కూటమికి వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నట్టు. 120 నుంచి 130 సీట్లు అంటే దాదాపుగా ఇది ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని చెప్పవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే ముగ్గురు ఒకవైపు నిలబడ్డప్పుడు ప్రత్యర్థులు ఖచ్చితంగా జగన్కు అంత స్థాయిలో జగన్కు 175 నియోజకవర్గాల్లో 120 నుంచి 130 అంటే ఆల్మోస్ట్ 78-80% ఆఫ్ ఓట్స్ రావడం అనేది ఇది మామూలు విషయం కాదు. ఇక లోక్సభ విషయానికి వద్దాం. పార్లమెంట్లో అధికార పార్టీ ఇక్కడ కూడా 25 నుంచి 20 వైసీపీకి, కూటమికి 5 లేదా 7 మొత్తం 25 లోక్సభ సీట్లలో గాను 18 నుంచి 20 వరకు అధికార పార్టీకి రాబోతున్నట్టు తెలిసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇక్కడ కూడా క్లీన్ స్వీప్ కనబడుతుంది, ల్యాండ్ స్లైడ్ కనబడుతుంది. ఏదైనా ప్రజల నాడైతే జగన్ వైపు ఉందబ్బా. జగన్ మంచి చేశాడు, బటన్ నొక్కితే మా ఇంటికి మేలు జరిగింది. మధ్యలో ఎవరి దళారతనం, పెద్దతనం, పెత్తందారులు ఎవడూ లేడు. ఒక దగ్గరికి పోయి అడిగే పరిస్థితి ప్రభుత్వం కల్పించలేదు సామాన్యులకు. వెరాజ్ చంద్రబాబు నాయుడు కేవలం పెన్షన్దారులనే రోడ్డు మీద కూర్చోబెట్టాడు ఎన్నికలకు ముందే. అట్లాంటప్పుడు మరి ఇక్కడ జగన్ ఇంట్లో కూర్చోబెట్టి అవ్వదాతలకు గుడ్ మార్నింగ్ చెప్పి డోర్ కొట్టి డబ్బులు ఇచ్చే పరిస్థితి 5 ఏళ్లలో చూసాం. కాబట్టి మా ఇంటికి మేలు జరుగుతుంది, మా ఇంటికి 5 సంవత్సరాలుగా డబ్బు వచ్చింది, మాకు ఆదుకున్నాడు, మాకు ఎంతో అంత యూజ్ అయింది, మా పిల్లల చదువులకు డబ్బు వచ్చింది, మా అవ్వతాతలకు పెన్షన్ వచ్చింది, మా భార్య మా భర్తకు ఖచ్చితంగా ఆర్థిక సహాయం అందింది, మేము దాన్ని పట్టుకొని ఆ ఆర్థిక సహాయాన్ని పట్టుకొని మా కుటుంబం మొత్తం కూడా పైకి లేచేందుకు గొప్ప స్థానంలోకి మా కుటుంబ ఫైనాన్షియల్గా ఎదిగేందుకు మాకు ఎంతగానో ఉపయోగపడింది. ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి కుటుంబాలు కోట్లు ఉన్నాయండి, కోట్ల మంది, లక్షల మంది. తద్వారా ఓట్లు ఎక్కడికి పోతాయి? మంచి చేసిన జగన్ మళ్ళీ రావాలని, చెడు చేసిన చంద్రబాబు మళ్ళీ రావద్దన్న నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్ళడం, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ స్వీప్ చేస్తున్నట్టు పోల్ స్ట్రాటజీ గ్రూప్ తాజా లెక్కలు బయటపెట్టడం జరిగింది.